అప్పుడే ఆకలిస్తుందా మీ అందరికి? ఇంత మంచి ప్రోగ్రామ్స్ చూస్తూ కూడా ఆకలిస్తే ఎలా అండి? ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, అందులోనూ వాలంటీర్ ఆర్గనైజేషన్ రన్ చేయాలి అంటే ఎంతో ప్యాషన్, కమిట్మెంట్ కావాలి. ఒక్క ప్యాషన్, కమిట్మెంట్ ఉంటేనే సరిపోదు, దానికోసం ఎంతో సమయం కేటాయించాలి. అలాంటిది మన భాష నేర్పించాలి, మన పిల్లలకి నేర్పించాలి, భాషతో పాటుగా సంస్కృతిని నేర్పించాలి అని కంకణం కట్టుకొని 8 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ని రన్ చేస్తున్నందుకు జ్యోతిర్మయ గారిని, రఘు గారిని అభినందిస్తూ స్టేజ్ మీదకి ఆహ్వానిస్తాను. రఘు గారు, దీని వెనక ఎంతో శ్రమ, ఎంతో పరిశ్రమ, ఎంతో సమయం కేటాయించాలండి. మనందరం 200 మంది విద్యార్థులు ఉన్నారు, అంటే 175 ఫ్యామిలీస్, 350 పేరెంట్స్, మనందరం కలిసి మన చిటికన వేలను కదిలించగలిగిన ఈ కార్యక్రమం సరిగ్గా జరగటానికి ఎంతో తోడ్పడిన వాళ్ళం అవుతాం. ఈ హెల్ప్ చేయడానికి మీరు సౌత్లోనే ఉండక్కర్లేదండి. ఒక్కోసారి హెల్ప్ అడుగుతుంటే మేము సౌత్లో లేవండి, చాలా దూరంలో ఉన్నాము అంటారు. సౌత్లోనే ఉండక్కర్లేదండి, అన్ని వర్క్స్ ఫోన్ ద్వారా, కాన్ఫరెన్స్ కాల్స్ ద్వారానే జరుగుతున్నాయి. నార్త్ నుంచి చాలామంది వాలంటీర్స్ వచ్చారు. సో వెనకడుగు వేయకుండా మీరు ఎక్కడ ఉన్నా కానీ షార్లెట్లో మీరు 1 అవర్ 2 అవర్స్ ఎంత టైం హెల్ప్ చేయగలిగినా ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మీరు ఒక్కసారి మెయిల్ పంపండి, ఆ లిస్ట్లో వాలంటీర్స్ అందరినీ పెట్టుకొని మేము మీకు ఏ వర్క్ ఉందో తెలియజేస్తాము. మీరు పూర్తి టైం కూడా చేయక్కర్లేదు, నాకు ఇంత టైం ఫీల్ అవుతుందండి అంటే అంతే టైం చేద్దరు కానీ. ఇలాంటి ప్రోగ్రామ్ జరగాలి అంటే మొదట మనకి మొదలయ్యేది వెన్యూ బుకింగ్ తోటండి. మనకి వెన్యూ కోఆర్డినేటర్ నీలిమ దేవినేన్ గారు ప్రోగ్రామ్ అనుకోగానే వెంటనే సెకండ్ డేనే మనకి వెన్యూ బుక్ చేసేసి డేట్స్ ఇచ్చేస్తారన్నమాట. ఇంత స్పీడ్గా చేయగలగడం మనకి చాలా అదృష్టం. అలానే ఈ ప్రోగ్రామ్స్ ప్రతి క్లాస్ వాళ్ళు మనకి పంపిస్తూ వాళ్ళు ప్రోగ్రామ్స్ మన ఇవి చేస్తున్నాము అంటే ఆ ప్రోగ్రామ్స్ అందరినీ కోఆర్డినేట్ చేసి వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్నీ చెక్ చేసి మన ఈ ప్రోగ్రామ్ షెడ్యూల్ వేసి ఈ రోజున బ్యాక్ స్టేజ్లో ఇంత సేపు ఉండి, షీఈస్ వెరీ వెరీ పేషెంట్ లేడీ, వన్ ఆఫ్ ద మోస్ట్ పేషెంట్ లేడీ దట్ ఐ నో. ఐ హ్యాడ్ వెరీ గుడ్ టైమ్ టాకింగ్ టు హర్. ఐ ఇన్వైట్ వీణా కాసర్లా, ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ టు కమ్ అండ్ టు ద డయాస్. వీడియో కోఆర్డినేటర్ అనగానే రాజేంద్ర గారు ముందుకు వచ్చారండి. ఎంత డీటెయిల్డ్గా ఆయన ఫోటోగ్రఫీ మీరు ఆ రోజు పనేనండి అన్నా కూడా మనం ఇలా చేద్దామండి, అలా చేద్దామండి అంటూ ప్రశ్నలు వేస్తూ ఆ ప్రోగ్రామ్కి ఎంతో ప్రిపేర్ అయ్యి మాకు ఒక ప్రోగ్రామ్సే కాకుండా మిగతా వర్క్స్లో ఏమేం పని ఉన్నా కానీ నేను చేస్తానండి అంటూ ముందుకు వస్తూ తన వర్కే కాకుండా మిగతా అన్నీ చాలా హెల్ప్ చేశారు. ఇట్స్ వెరీ నైస్ టు హ్యావ్ యూ రాజేంద్ర గారు ఆన్ ద టీమ్. మనందరికీ తెలుసు ఫుడ్ లేకుండా మన ప్రోగ్రామ్స్ జరగవు, ముఖ్యంగా తెలుగు వాళ్ళ ప్రోగ్రామ్స్. ఫుడ్ అనగానే లోకనాథ్ గారు, హీస్ వన్ ఆఫ్ ద ఐ షుడ్ సే దట్ ఎ మెంబర్ దట్ ఎవ్రీ టీమ్ షుడ్ హ్యావ్. హీ బ్రింగ్స్ ఫన్ టు ద టీమ్, హీ బ్రింగ్స్
brings energy to the team. He is such a nice person to have on the team. ఇది మనకి ఫుడ్ అనగానే ఒక్క పర్సన్ తోటి అయ్యేది కాదండి. అందుకని ఫుడ్ ఈసారి ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి ఫుడ్ టీమ్ అందరూ కలిసి చేశారు. కల్పన గారు, సత్య వేమూరి గారు, గాయత్రి గారు అందరూ బిజీగా ఉన్నారండి ఫుడ్ టీమ్ దగ్గర. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలండి, ఈసారి మనకి వీ హ్యావ్ ఎ వెరీ వెరీ ఎక్సైటెడ్ టీమ్ ఇన్ ఫుడ్. వీళ్ళందరూ ఏంటంటే ఏదో బయట స్వీట్ ఆర్డర్ చేయడమో ఏదో కాదండి, మేము లడ్డు చేస్తాము అన్నారు. నేను అన్నాను మనకి 800 మంది పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కలిపి 800 మంది అవుతారండి. లడ్డు అంటున్నారు మీరు నిజమేనా అన్నారు. వద్దండి అన్నారు. కాదండి మేము ట్రై చేస్తాము, అవ్వకపోతే అప్పుడు మీరు ఆర్డర్ చేద్దరు కానీ అని చెప్పి మన వాళ్ళందరూ కలిసి ఒక 20 మంది వాలంటీర్స్ తోటి 3 గంటల్లో 900 లడ్లు చేశారండి. ఇట్ మస్ట్ బి ఎంటర్డ్ ఇన్ టు లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్, అమెరికాలో ఈ స్కేల్లో లడ్లు జరగడం. కాబట్టి మీరు అందరూ భోజనం చేసి లడ్డు తిని లడ్డు గురించి నాకు ఫీడ్బ్యాక్ పంపిస్తారని ఆశిస్తున్నాను. అలానే లాస్ట్ మినిట్లో మనకి కొంచెం చేంజ్ చేయాల్సి వచ్చి రిక్వెస్ట్ చేసినా కూడా ఈ ఆడిటోరియంలో సౌండ్ సిస్టమ్, లైటింగ్ అన్నీ చేస్తానండి, ఏం ప్రాబ్లం లేదు నేను చూస్తానండి అంటూ శశికాంత్ దేవులపల్లి గారు ముందుకొచ్చారండి. ఐ రియల్లీ అప్రిషియేట్ హిమ్ బికాజ్ ఐ గేవ్ హిమ్ ఓన్లీ 1 డే టైం బట్ హీ స్టిల్ కేమ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ శశికాంత్ గారు. మోస్ట్లీ ఆయన అక్కడ ఉంటుంటారు. తర్వాత వెన్యూ డెకరేషన్. వెన్యూ డెకరేషన్ గురించి నేను చెప్పే కంటే మీకు కనిపిస్తోందండి అమలా మిరియాల గారు ఎంత బాగా చేశారంటే, తను వస్తూనే మొత్తం మాకు ఒక 5 మినిట్సే పట్టిందండి ఈ వెన్యూ డెకరేషన్ తను సజెస్ట్ చేయడము, మేము డిసైడ్ చేయడము, బయట ఫోటోగ్రాఫ్స్ పెట్టడం కానీ. షీఈస్ సచ్ ఎ క్రియేటివ్ లేడీ. ఈ డెకరేషనే కాకుండా వాళ్ళ క్లాస్కి ప్రోగ్రామ్ కూడా తనే రాశారు. పిల్లలు నాటిక ఇందాక పర్ఫామ్ చేసినప్పుడు మీరు ఆల్రెడీ చూశారు. తర్వాత ఏ ప్రోగ్రామ్కైనా యాంకర్ చాలా ముఖ్యం. యాంకర్ పాత్ర నేనేం చెప్పానంటే, మీరేం చెప్తారో నాకు తెలియదు కానీ ప్రోగ్రామ్ మాత్రం టైంకి అయిపోవాలండి అని చెప్పారు. ఉషా గారు ఏమన్నారంటే ముందే అయిపోతే మీకు ఏమన్నా ప్రాబ్లమా అన్నారు. అంటే మనకి కరెక్టే యాంకర్ దొరికినట్టు అనమాట. ఉషా పార్పొడి గారు థ్యాంక్ యూ అండి. అలానే క్లీనింగ్, మనందరం ప్రోగ్రామ్స్ ఎంజాయ్ చేస్తాము, ఫుడ్ చాలా బాగుంటుంది నాకు తెలుసు, మీరు అందరూ ఇంట్లో వండుకొని వచ్చారు. అంతా అయిపోయిన తర్వాత అందరం అలసిపోయి ఉంటాము, వెళ్ళిపోతాము. కానీ మనకి స్కూల్ మనం ఎలా తీసుకున్నామో అలానే రిటర్న్ చేయాలండి. దానికి వెంకట్ మాలపాటి గారు, నేను మీకు క్లీన్ చేసి ఇచ్చే బాధ్యత నాది అని ఆయన ముందుకొచ్చారు. ఆయనది కూడా ఈరోజు ప్రోగ్రామే అని చెప్పినా కూడా ఇలా చేద్దామండి అలా చేద్దామండి అంటూ సజెషన్స్ తోటి హీ నీడ్స్ ఎ బిగ్ హ్యాండ్ నాట్ హియర్ ఆఫ్టర్ డిన్నర్, ఎందుకంటే మీ అందరి హెల్ప్ చేస్తేనే క్లీనింగ్ పాసిబుల్ అవుతుందండి. తర్వాత ఈసారి ఏమనుకున్నామంటే వాలంటీర్స్ మనకి ఎంతమంది ముందుకు వస్తారో వాళ్ళందరికీ వాలంటీర్స్ కోఆర్డినేట్ చేయడానికి ఒక వాలంటీర్ కోఆర్డినేటర్, ఓవరాల్గా అన్ని ఏరియాస్ చూడడానికి ఉంటే బాగుంటుంది అని జ్యోతి బొల్లేపల్లి గారు ముందుకొచ్చారు వాలంటీర్ కోఆర్డినేటర్ చేయడానికి. షీఈస్ అన్ ఎక్సలెంట్ పర్సన్ అండి. టెక్స్ట్ మెయిల్ పెట్టిన వెంటనే 5 మినిట్స్లో తన దగ్గర నుంచి రిప్లై వస్తుంది, ఒకవేళ చేయలేకపోతే ఎప్పుడు చేయగలను అనేది. షీఈస్ ఆల్సో ఎ వెరీ వెరీ క్రియేటివ్ పర్సన్ దట్ ఐ హ్యావ్ సీన్. మనకి ఈ యానివర్సరీ ప్రోగ్రామ్సే కాకుండా ఇయర్ అంతా కూడా మనకి చాలా వర్క్ ఉంటుందండి. అలా టీచర్స్ అందరినీ కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాళ్ళని వాళ్ళ సందేహాలు తీరుస్తూ మనకి పాఠశాలకి హెల్ప్ చేస్తున్నారు మంజుల సూరి గారు. థ్యాంక్ యూ మంజుల గారు.
అలానే మన పిల్లలందరికీ క్లాసెస్ అయిపోయిన తర్వాత ఎంకరేజింగ్ గిఫ్ట్స్ ఇస్తాము. ఈ గిఫ్ట్స్ వర్క్ ఉషా పడాల గారు చేశారు. ఎంతో మా పిల్లలందరికీ ఇంట్రెస్టింగ్గా ఉండేట్టుగా తన షిట్టు లాట్ ఆఫ్ టైమ్ ఇన్ టు ఇట్ అండ్ గాట్ ద గిఫ్ట్స్. థ్యాంక్ యూ ఉషా గారు. అలానే ఈసారి మనకి మనమే కాకుండా ర్యాలీ నుంచి కొలంబియా నుంచి కూడా కొంతమంది పేరెంట్స్ వస్తున్నారు. తర్వాత మిస్లీనియస్ వర్క్స్ అవి చూసుకోవడానికని హాస్పిటాలిటీ టీమ్ అని కూడా పెట్టామండి. దానికి మురళీ మనోహర్ గారు ఇన్ఛార్జ్ తీసుకున్నారు. ఐ థ్యాంక్ యూ మై లార్డ్ ఫర్ టేకింగ్ అప్ దాట్ వర్క్. అండ్ ఈ అందరికీ గిఫ్ట్స్ అరేంజ్ చేస్తూ టీచర్స్ అందరికీ గిఫ్ట్స్ అన్నీ చూసిన అనిల్ కుమార్ గారు ఇప్పటివరకు బ్యాక్ స్టేజ్లో ఉన్నారు గిఫ్ట్స్ అందిస్తూ. ఆయన ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే అండి, ఇక్కడ ఉన్న వాలంటీర్స్ కోఆర్డినేటర్స్లో చాలామంది ఈ ఇయర్ ఫస్ట్ టైం వచ్చారు. అయినా కూడా వాళ్ళు ఎక్కడా వెనకడుగు వేయకుండా ఒక ఫ్యామిలీ లాగా ఒక టీమ్ లాగా ఈ వర్క్ని ముందుకు తీసుకెళ్లారు. వాళ్ళు చేసే వర్క్ కాకుండా ఇంకేమైనా ఉంటే చెప్పండి బంధువు గారు, చేస్తాము. ఇంకెక్కడైనా మీకు హెల్ప్ కావాలా, ఇంకేమైనా కావాలి. ఇట్ ఈస్ సచ్ అ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ టు హ్యావ్ దిస్ టీమ్. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ టీమ్, బికాస్ వితౌట్ యూ నన్ ఆఫ్ దిస్ వుడ్ హ్యావ్ బీన్ పాసిబుల్. థ్యాంక్ యూ సో మచ్ టీమ్. అట్ ది సేమ్ టైం నేను టీచర్స్ గురించి ఒక మాట చెప్పాలండి. రియల్లీ సిఎంఎస్లో కూడా ఎక్కడ మనకి ఇంత డెడికేటెడ్ టీచర్స్ కనపడరు. వన్ డే నోటీస్లో అందరూ మనకి మీటింగ్ ఉందండి, కాన్ఫరెన్స్ కాల్ ఉందండి అనగానే టీచర్స్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్ అండ్ ఆల్సో పేరెంట్స్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వితౌట్ యువర్ కోఆపరేషన్ నన్ ఆఫ్ దిస్ వుడ్ బి పాసిబుల్. థ్యాంక్ యూ. అందరి గురించి చెప్పారు కానీ ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి మర్చిపోయారండి పద్మజ గారు. ఈ పాఠశాలలో రెండు ప్రధాన బాధ్యతలు ఉన్నాయండి సంవత్సరానికి. ఒకటి రిజిస్ట్రేషను, రెండు ఈ యానివర్సరీ చేసినప్పుడు ఈ ఈవెంట్ కోఆర్డినేటర్స్. ఈ రెండు పనులు చాలా సమయం, చాలా ఓపిక, నేర్పుతో సాధించాల్సిన పనులు. ఈ సంవత్సరం మామూలుగా రెండు పనులు వేరే వేరే వాళ్ళు తీసుకుంటారు, ఈ రెండు పనులు కూడా ఈసారి ఒక్కళ్ళే తీసుకుని సమర్థవంతంగా నిర్వహించారు. వారే మన పద్మజ గారు. ఎంత చెప్పినా తక్కువే అండి. 2 సంవత్సరాల క్రితం పాఠశాలలోకి వచ్చారు కానీ పాఠశాలలు తీసుకునే నిర్ణయాలలో ప్రముఖ సలహాదారులు ఈరోజు తను. కాబట్టి వాలంటీర్స్ ఎప్పటి నుంచో ఉండాలి, మాతో ఎప్పటి నుంచో పరిచయం ఉండాలని ఏం లేదండి. మీకు ఎవరికి ఆ ఉత్సాహం ఉన్నా పద్మజ గారే పెద్ద ఉదాహరణ. ఇంకొకళ్ళని మర్చిపోయామనుకున్నాము. మన భోజనానంతరం మనకి ఈసారి 600-700 కిళీలు చేసినట్టున్నారు అనురాధ గారు. అనురాధ గారు ఈ సంవత్సరం కూడా మనకి కిళ్ళీలు అందించడానికి. అనురాధ గారు ఎక్కడన్నా రావాలండి. ఇంకొకళ్ళు ఒకటండి, మేమందరం చాలా ఎక్సైటెడ్ పీపుల్ ఇక్కడ. ఓకే, కొంచెం అవకాశం వస్తే పరిగెత్తడానికి అందరం రెడీగా ఉన్నాం. మా అందరికీ కావాల్సింది ఏంటంటే కళ్ళెం. ఆ కళ్ళెం వేసేది తమ్మారావు గారు, మన ట్రెషరర్. ఆయన లేకపోతే నిజంగా మాకు బడ్జెట్ అనేది తెలియదు అనమాట. తమ్మారావు గారు, ఐ ఇన్వైట్ యూ ఆన్ టు ది డాన్స్. ఈ పనులే కాకుండా మనకి రెగ్యులర్గా వెబ్సైట్ మెయింటెనెన్స్ పనులు కూడా ఉంటాయండి. మన వెబ్సైట్ మెయింటెనెన్స్కి చాలామంది హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళందరినీ డయాస్ మీదకి పిలవడం కుదరదు కానీ మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. వీళ్ళొక్కళ్ళే కాదండి, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే పేరెంట్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పాలి. ఒకటి మీరు పిల్లల్ని క్లాస్కి పంపిస్తున్నారు, హోంవర్క్ చేయిస్తున్నారు, యానివర్సరీ ప్రోగ్రామ్స్ పంపిస్తున్నారు, ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు. వితౌట్ యువర్ పార్టిసిపేషన్, వితౌట్ యువర్ ప్రజెన్స్ హియర్, దిస్ వుడ్ నాట్ బి ఎ సక్సెస్. సో ఐ వన్స్ అగైన్ థ్యాంక్స్
థ్యాంక్స్ వన్స్ వన్ అండ్ ఆల్ ఫర్ మేకింగ్ దిస్ ఎ గ్రాండ్ ఈవినింగ్. ఎంజాయ్ ద రెస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ అండ్ ప్లీజ్ హ్యావ్ డిన్నర్ అండ్ హ్యావ్ డిన్నర్ అండ్ హ్యావ్ లడ్డు ఆల్సో అండ్ సెండ్ మీ ఎ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ.